హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా 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 బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు వన్ మోర్ సిరీస్ ఆఫ్ ఆర్ హౌస్ కన్స్ట్రక్షన్. నిజంగా ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ ఏజ్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఎంత పెద్దవాళ్ళు ముందున్నా, అంటే మా పేరెంట్స్ ఎంత ముందుకుండి నాకు సపోర్ట్ చేస్తామో నాకు తెలుసు. అయినా కానీ ఇల్లు ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకపోతే అది ఎన్ని మెలికలు తిరుక్కొని ఎన్ని ఎన్ని చేంజెస్, నాకైతే సీరియస్గా అంటే ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా, అంటే తెలుస్తా ఉందన్నమాట మరి ఇలా ఉంటుందా ఇల్లు కట్టడంలో ఇన్ని, అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎస్పెషల్లీ ఇదే అన్నమాట. ప్రాపర్ ప్లానింగ్ అనేది కానీ మనకు లేకపోతే మల్టిపుల్ చేంజెస్ మధ్యలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మాది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతానే ఉంది కదా, ప్రతి ఒక్కటి చేంజెస్ అన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి మైనర్ చేంజెస్ కావచ్చు, మేజర్ చేంజెస్ కావచ్చు, స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి చేంజెస్ అనేది జరుగుతూనే ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది, ఇంకా ఫినిష్ నేనైతే అనుకుంటాను అన్నమాట. అది ఎప్పుడెప్పుడు అయిపోతుంది కన్స్ట్రక్షన్ వర్క్, ఎక్స్పెండిచర్ అనేది ఒక పక్కన పెడితే మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కటి చూస్తూ ఉండే కొద్దీ, కన్స్ట్రక్షన్ వర్క్ని చూస్తూ ఉండే కొద్దీ, అబ్బా ఇది ఎప్పుడైపోతుంది, ఫైనల్ ఎలా ఉంటుంది చూడడానికి అలా అన్నమాట. ఫస్ట్ దీనికి షీట్లు వేసుకుందాం అనుకున్నాం మేము మా నాన్న. ఒక 2 డేస్ ముందు కాల్ చేసి రినోవేట్ చేసుకున్నాము, జస్ట్ గోడలు కొంచెం పైకి లేపేసి షీట్లు వేసుకుందామనింది. షీట్స్ నుండి మోల్డింగ్కి వెళ్ళింది, మోల్డింగ్ నుంచి పైన నార్మల్గా పెంట్ హౌస్ అనుకోండి, పెంట్ హౌస్కి ప్లాన్ చేసాము. ఆ పెంట్ హౌస్ కాస్త ఇప్పుడు అది కూడా పైన మోల్డింగ్ అవుతూ ఉంది. తర్వాత బయట వేరే ఇంకొక డిజైన్ దానికి, మళ్ళీ లోపల అటాచ్డ్ వాష్రూమ్ ఏంటి, అబ్బో విండోస్ ఎక్కడ, ఒక దగ్గర విండోస్ ఉంటే ఇక్కడ కాదు ఇంకో దగ్గరకు విండోస్ కావాలనే సర్ది. సీరియస్లీ గైస్, అంటే మాది ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదు కాబట్టి ఇలా జరిగింది. ఇన్కేస్ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండి లేకపోతే కాంట్రాక్ట్ బేస్ మీద హౌస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చేస్తే అది నాకు తెలిసి మేబీ అంత హెడ్ఏక్ అనేది ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి నా పర్సనల్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. దయచేసి మీలో ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్కి వెళ్ళే ముందే అందరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళండి. ఏదో ప్రాబ్లం ఉంది అని కాదు, అంటే మాకేంటంటే ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా కుదురుతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సజెషన్ ఇస్తాం, అంటే సరే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు, వాళ్ళ సజెషన్ ఎందుకు తీసుకోకూడదు అనేసి అట్లా సజెషన్స్ తీసుకుంటూ కన్స్ట్రక్షన్లో చాలా వరకనే చేంజెస్ జరిగిందన్నమాట. సో అందుకనేసి చెప్తాను, మీరు కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ముందే ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకున్నారంటే అది బాగుంటుంది. నాలాగా వచ్చి ఇది ఇలా పెడితే ఇంకా బాగుంటుంది, అలా పెడితే ఎలా బాగుంటుంది, నేను ఆబ్వియస్గా టెంప్ట్ అయిపోతాను అనమాట. ఎందుకంటే సరే హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, ఇల్లు కట్టుకుంటా అన్నాం, కట్టుకున్నప్పుడు అందరూ చెప్పేది ఇదే, కట్టుకుంటా అన్నారు కాబట్టి ఎందుకు కాంప్రమైజ్ అవుతారు, మంచిగా కట్టుకోండి అని. అంటే స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కటి అలా అయ్యేసరికి మల్టిపుల్ చేంజెస్ అనేది జరిగిపోయాయి అన్నమాట. చాలా దాంతో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, చేసిన పనిని ఇంకోసారి చేయడం ఇలా జరిగాయి. అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా, ఏది జరిగినా కానీ మనం మంచిగా ఇల్లు లైఫ్లో ఒక్కసారే కట్టుకుంటాం. సో అలా ఒకటి మైండ్లో పెట్టుకొనేసే అన్నీ జరుగుతున్నాయన్నమాట. బట్ లిటరలీ నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే ప్రతిసారి వచ్చినప్పుడు చూస్తే ఏదో ఒకటి బాగా ఫినిష్ అయిపోయి ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఐ హోప్ మీరందరూ కూడా నాకు, వెన్ ఐ సీ లైక్ మీరు నా యూట్యూబ్ కమెంట్స్లో పెట్టే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అన్ని చూసినప్పుడు ఆ ఫీలింగే వేరన్నమాట. అంటే మీరు నన్ను పొగుడుతా అన్నారని కాదు, బట్ అది ఒక మోటివేషన్ లాగా ఉంది నాకు. ఓకే సో అండ్ సో ఏజ్లోనే మనం స్టెప్ తీసుకొని ఏదో ఒకటి చేయాలనుకొని చేస్తూ ఉన్నాము, యూ పీపుల్ ఆర్ లైకింగ్, అది నాకు చాలా బాగా నచ్చింది. లైక్ యూ ద వే యూ సపోర్టింగ్ అవన్నీ నాకు చాలా 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 బాగా నచ్చింది అన్నమాట. సో మా హౌస్లో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వరకు మేజర్గా చాలా అంటే చాలా చేంజెస్ జరిగిపోయాయి, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నమాట, అవుతూ ఉండేది ఇంకొకటి. సో ఏ జరిగినా కానీ ఇంకా అవుట్పుట్ మంచిగా తీసుకురావడానికి జరుగుతూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఈరోజు ఏంటి హౌస్ సిరీస్లో, ఐ హోప్ ఇక్కడ ఏం పెద్దగా, ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో అన్నమాట, మరి బిల్డింగ్స్ ఫ్లోర్స్ ఏం లేవు, ఇక్కడ పైన ఇంకొక
బిల్డింగ్ అంటే పెంట్ హౌస్ అనుకున్నాం కదా, అది పెంట్ హౌస్ కాస్త ఏమైందంటే నార్మల్గానే మోల్డింగ్ అయిపోయేసి ఒక పెద్ద రూమ్ లాగా నా కోసం అండ్ మా వాడు నా తమ్ముడు కోసం అనమాట. సో అది జరుగుతా ఉంది, అది చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నేను మీకు మొత్తం చూపించేసాను అనేసి అనుకుంటున్నా ముందు వీడియోస్లో. ఫైనల్ వీడియో అది లిటరలీ సారీ గైస్, ఫైనల్ వీడియో నేను నా హోమ్ టూర్ని ఎప్పుడు చూస్తారనేది నాకే అర్థమవుతలేదు. సో చూపిస్తా లైక్ ప్రస్తుతానికి ఎట్లుంది, ఏంది పైన ఎలా ఉంది, అది ఎలా వస్తుంది, ఎంతవరకు వర్క్ జరిగింది అనేసి చూపిస్తాను. ఐ హోప్ ఇక్కడ ఇంట్లో మొత్తం నేను మీకు చూపించేసాను అనుకుంటున్నా. బట్ ఆల్సో ఇంకోసారి చూద్దాం లైక్ కొన్ని జరిగాయి లోపల కూడా చేంజెస్. సో ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండి పక్కనున్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఫ్యూచర్లో అవి మీకు నోటిఫై అవుతాయన్నమాట. సో దట్ మీరు ఏమాత్రం లేట్ చేయకుండా నా వీడియోస్ని చూడొచ్చు. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఐ హోప్ ఇదే పెద్ద ఇంట్రొడక్షన్ అనుకుంటాను నా వీడియోస్లోనే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో యాజ్ యూజువల్ ఇది వచ్చేసరికి మనకి హాల్. మా అమ్మ ఎందుకో తెలీదు ఇక్కడ టైల్స్ వస్తుంది అనేసరికి వాళ్ళు అలా మార్క్ వేసి పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఆ వాల్కి టైల్స్ అనేది వస్తుందని. బట్ ఆ వాల్కి టైల్స్ ఏం రాదు, అన్నీ డీసెంట్ కలర్స్ వస్తాయన్నమాట వాల్స్కి, పైన సీలింగ్స్కి అంతా. సో ఇది వచ్చేసి వాల్ అన్నమాట. ఇది మొత్తం టీవీ యూనిట్ యాజ్ యూజువల్. దెన్ ఈ రూమ్లో మేజర్ చేంజెస్ ఏం లేదు, యాజ్ యూజువల్ లైక్ నార్మలే అన్నమాట. ఈ రూమ్లో ఓన్లీ చేంజ్ ఏమంటే అక్కడున్న విండో ఇక్కడ వచ్చింది అంతే. దెన్ అది పూజ రూమ్లో కూడా చేంజెస్ మనకి ఏం జరగలేదు అన్నమాట. అంటే ఇది ప్లాస్టింగ్ ఏం అవ్వలేదు, నార్మల్గా అయింది. ఎందుకంటే ఇవి మొత్తం మనకు టైల్స్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి మనకు కిచెన్, కిచెన్లో కూడా కొంచెం చేంజ్ వస్తుంది. ఆ విండోస్ కొంచెం క్లోజ్ అవుతాయి ఎందుకంటే అక్కడ వరకు స్లాబ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాటర్ పడకుండా అక్కడ టైల్స్ వస్తుంది కాబట్టి. సో అది కొంచెం విండోస్ క్లోజ్ అవుతాయి. అండ్ ఇది మొత్తం కబోర్డ్ వర్క్స్, ఆ మార్క్స్ పెట్టిన దగ్గర మళ్ళీ యాజ్ యూజువల్ టైల్స్ అన్నీ వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు కిచెన్, కిచెన్ ఓపెన్ కిచెన్ లైక్ ఇలానే ఉంటుంది, ఫ్రీగా ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ నా రూమ్, నాకు నా తమ్ముడు రూమ్ అన్నమాట ఇది. సో అని అనుకున్నాం ముందు ఇదే ఉంటుంది నాకు నా తమ్ముడికి రూమ్ అనేసి, ఇప్పుడు ఇంకోటి పైన రూమ్ అయింది కాబట్టి. సో ఇది వచ్చేసరికి అటాచ్ వాష్రూమ్ అన్నమాట, వెస్ట్రన్ వాష్రూమ్ ఇది. ఇక్కడంతా కూడా అంత పాయింట్స్ అన్నీ పెట్టేశారు, ట్యాప్కి గీజర్స్కి అవన్నీ పెట్టేశారు. ప్రస్తుతానికి కింద మొత్తం ఇంత జరిగింది. కింద ఇంకేం మేజర్గా చేంజెస్ ఏం లేవనుకోండి. ఆ వాల్స్కి అన్నీ ఇంకా పట్టి పెట్టేస్తారు. పట్టి పెట్టేసిన తర్వాత ప్రైమర్ కొట్టేస్తే ఇక్కడ వుడ్ వర్క్స్ అవి ఇవి అంటే ఈ వాల్కి సారీ ఇక్కడ మళ్ళీ రూమ్స్లో అవన్నీ వుడ్ వర్క్స్ అయిపోతాయి. టైల్స్ వేసిన తర్వాత వుడ్ వర్క్స్ అయిపోతాయి. లైటింగ్స్ అవంతా నాకు తెలిసి ప్రాబబ్లీ లాస్ట్లో జరుగుతాయి అనుకుంటా. సో ఇది కింద మొత్తం ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు అన్నమాట, ఇదేంటి వాష్రూమ్లో ఇంత పెద్ద విండో ఉందనేసి. యాక్చువల్గా ఇది మొత్తం ముందు డైనింగ్ ఏరియా వస్తుంది అనేసి అనుకోను నిన్నాం, అందుకనేసి అంత పెద్దగా పెట్టుకున్నాం అన్నమాట. అదేంటంటే విండో కూలింగ్ గ్లాసెస్తో మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఓన్లీ పైన మాత్రం కొద్దిగా అప్ అండ్ డౌన్ విండో లాగా వస్తుంది అన్నమాట, పైకి లిఫ్ట్ చేసి కింద క్లోజ్ చేసేది. ఇక్కడ ఇది మాత్రం వస్తుంది, ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నమాట కూలింగ్ గ్లాసెస్తో. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మనం రిమూవ్ చేయాలంటే ఇది వాస్తు ప్రకారం అంటే లెక్క ప్రకారం పెడతారు కాబట్టి. సో ఈ కిటికీలన్నీ లెక్క ప్రకారం పెట్టారు. ఇప్పుడు అది తీసేస్తే కంపల్సరీ వీటిలో ఏదో ఒకటి తీసేయాలన్నమాట. సో ఎందుకు ఊరికి అనేసి ఎట్లో ఇది స్పెసిఫిక్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు లేకపోతే నా తమ్ముడు యూజ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు రేర్గా అది, ఎందుకంటే మనకు అక్కడ స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఉంది కాబట్టి మోస్ట్లీ అదే యూజ్ చేస్తారు. సో అందుకనేసి అన్నమాట అది క్లోజ్ చేసేసామంటే కూలింగ్ గ్లాసెస్తో అది కవర్ అయిపోతుంది. అండ్ స్టెప్స్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తే ఇది మొత్తం స్టెప్స్, కింద అటాచ్డ్ వాష్రూమ్. ఈ గోడలు కూడా ఇంకా కొంచెం అటు లాస్ట్కి ఇంకా జరుగుతాయన్నమాట. ఇక్కడ కూడా మొత్తం లైక్ పైప్ వర్క్స్, గీజర్ పాయింట్స్ అవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న విండో వస్తుంది మళ్ళీ ఇది ట్యాప్స్కి గీజర్స్కి మళ్ళీ.
ఈ స్టెప్స్కి ఏంట్రా అంటే ఇక్కడ మనకు ఐరన్ రాడ్స్ లాగా వస్తాయి కదా, అవి ఇటు సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా పైకి వెళ్తే సో ఇది ప్రస్తుతానికి మోల్డింగ్కి రెడీ చేశారు. ఇంత మాత్రం జరిగిందన్నమాట. ఇది మోల్డింగ్ అయిపోయి ఇది ఫ్రంట్లో డిజైన్ వస్తుంది. స్టెప్స్ వచ్చేసి మళ్ళీ స్టేర్ కేస్ లాగా అన్నమాట, నార్మల్ అలాంటి మెట్లు కాకుండా ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా దానిపైకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది ముందు పెంట్ హౌస్ అనుకున్నాం కదా, పెంట్ హౌస్ లేదు, ఇప్పుడు నార్మల్గా అయిపోయింది ఇది రూమ్. బట్ ఏంటంటే చాలా పెద్దగా అన్నమాట, దీంతో మళ్ళీ మేము పార్టీషన్స్ ఏం పెట్టుకోలేదు, ఇది ఇలానే పెద్దగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఒక అటాచ్డ్ వెస్ట్రన్ వాష్రూమ్ వచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా మిర్రర్ అవి వస్తుంది, ఇక్కడ దాకన్నమాట వచ్చేస్తుంది మనకు వాష్రూమ్. సో దానికి వుడ్ వర్క్ కానీ చేపించుకోవచ్చు, మళ్ళీ అది ప్లాన్ చేసుకొని. ఆ కార్నర్లో ప్లాన్ ఏమంటే ల్యాప్టాప్ ఏరియా అక్కడ పెట్టుకుందాం అనేసి ప్లాన్ ఉందన్నమాట. ఇది ఒక పెద్ద విండో, అంటే ఇంత పెద్దది రాదు, ఇంకా కొంచెం క్లోజ్ అవుతుంది. సో దాని తర్వాత అది అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ డిజైన్గా పెంకులు అవి ఇవి వచ్చిండాలన్నమాట. బట్ తెలిసిన అన్న చెప్పాను కదా, మనకు తెలిసిన వాళ్ళు వచ్చి ఏదో ఒక సజెషన్ ఇస్తా ఉంటారని. సో ఆ సజెషన్ ద్వారా ఈ పెంకులు కాస్త ఇప్పుడు మోల్డింగ్ అయిపోయేసి డ్రమ్ అంతా పైకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఫ్రంట్కి ఒక డిజైన్ వస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాబబ్లీ ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. ఇదైతే ఫైనల్ వీడియో కాదు. సో అందులో చూసినట్టయితే మీకే తెలుస్తుంది లైక్ డిజైన్ ప్రతి ఒక్కటి ఎలా వస్తుందని. యాక్చువల్గా ఈ విండో ఇంత పెద్దగా పెట్టివ్వడానికి రీజన్ ఏమంటే అక్కడ స్లైడింగ్ డోర్ ఇక్కడ స్లైడింగ్ విండో ఒకటే వస్తే బాగుంటుంది పెంట్ హౌస్కి అనేసి అనుకున్నాం. బట్ ఇప్పుడు ఇది రూమ్ అవుతుంది కాబట్టి ఎలాగైనా పర్లేదు, ఒక విండో పెద్దగా ఉంటే అంటే వ్యూ అవన్నీ బాగుంటుంది, మంచిగా లైటింగ్ వస్తుంది, ఇదిగో వెనకే చెట్లు బాగుంటుంది కదా అనేసి ఈ ప్లాన్ని ఇలానే ఇంప్లిమెంట్ చేసేస్తా ఉన్నాం. సో అక్కడ కంబి ఉంది కదా, అటు సైడ్ మళ్ళీ ఇక్కడ కూడా కంబి వస్తుంది. ఆ స్లోప్ వచ్చినప్పుడు అక్కడ ఒక డిజైన్, తర్వాత మిడిల్ నుంచి ఒక డిఫరెంట్ డిజైన్, ఇక్కడ ముందర 7 feet వరకు వచ్చి ఇక్కడ పిల్లర్స్ వచ్చి దీని మీద డిజైన్ వస్తుంది అన్నమాట. ఇది నేను మీకు చెప్తే అర్థం కాదు, మేబీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కాబట్టి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇది ముందరంతా చెట్లు అవి ఏమైనా పెట్టుకుంటే ఫ్రీ స్పేస్. ఈ షెడ్ ఏరియా కూడా ఇంకా ఈ వాల్ అంతా ఇంకా అటు సైడ్ లాస్ట్ వరకు అక్కడ అది వాటర్ సంప్ అన్నమాట. సో దాని దగ్గర వరకు ఈ గోడ వెళ్ళిపోతుంది, ఈ షీట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంత మాత్రం జరిగింది. ఇప్పుడు ఓన్లీ కన్ఫ్యూషన్ ఏమంటే ఈ రెండు స్లాబ్స్ వచ్చాయి కదా, ఈ ఫ్రంట్ ఎలివేషన్ ఎట్లా డిజైన్ చేయాలనేది డౌట్ అన్నమాట. కింద ఆల్మోస్ట్ లోపల వర్క్ మొత్తం అయిపోయింది ప్లాస్టింగ్, అండ్ పైన అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. బిలీవ్ మీ ఆర్ నాట్ గైస్, సీరియస్లీ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే పెద్ద ఛాలెంజ్ అన్నమాట లైఫ్లోనే. అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ అంతే హ్యాపీనెస్ ఇస్తుంది అనుకోండి. ఆ ఓన్ హౌస్ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద డ్రీమ్, చాలా అంటే చాలా పెద్ద డ్రీమ్. అది కష్టపడి ఈ ఏజ్లోనే కట్టడం ఒక చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ అన్నమాట నాకే కావచ్చు. మా పేరెంట్స్ కూడా అంత హ్యాపీగా ఉన్నారు, ఎస్పెషలీ మా అమ్మ నా నాన్న అన్నమాట. నాకు వచ్చేసి మా నాన్న సపోర్ట్ చాలా అంటే చాలా పెద్ద సపోర్ట్. అంటే నాకు అంతకు తెలియదు కదా, బట్ అక్కడ నుంచి బెంగళూరు నుంచి నేను సజెషన్స్ ఐడియాస్ ఇవ్వడం, మా నాన్న ఇక్కడ ఉండి మొత్తం మేనేజ్ చేసుకోవడం, దట్స్ రియలీ చాలా అంటే చాలా పెద్ద టాస్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ సపోర్ట్ చేస్తూ ఉండే వాళ్ళు ఉండడం. మా నాన్న అమ్మ అనే కాదు, నా ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసి చెప్తాను నా దేర్, బికాస్ దే లైక్ మై ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ అందరు కూడా. సో ఇది ప్రస్తుతానికి, అండ్ ఫర్ ష్యూర్ నేను మీతో ఇంకో అది పైన డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఇంకొక వీడియో చేస్తాను. మేబీ దాట్ విల్ బీ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ సిరీస్లో అదే లాస్ట్ వీడియో అవ్వచ్చు. అప్పటికి మళ్ళీ టైల్స్ లేకపోతే అవన్నీ వేసేసిన తర్వాత అప్పుడు చూపిస్తా. ఇంకా లైక్ ఎంత అయింది ఏంటి అనేసి మీలో చాలామందికి క్వశ్చన్లు కమెంట్లో చూశాను, ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎట్లా ప్రతి ఒక్కటి. నాకైతే
బేసిక్గా ఇదింత అనేది తెలీదు, బట్ ఐడియా అయితే ఉంది. నేను అంతా లిస్ట్అవుట్ చేసి పెట్టుకుంటే లైక్ చూద్దాం ఎట్లా ఏమి అనేసి అని నేను ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్ ఆల్సో. సో ఎలా అనిపించింది మీకు డెఫినెట్గా కమెంట్లో మీరు నాతో షేర్ చేసుకోండి, అండ్ ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, బాయ్.